లాభం పోయి చూసా మక్కల్ సెల్వన్ తెలు తమిళ మార్కెట్ కూడా ఇక్కడ లేస్తుంది. మంచి సినిమాలు తెస్తే తెలుగు ప్రజలు ఆదరిస్తారు. మంచి కంటెంట్తో వచ్చారు సార్ మీరు. సార్ ఎన్న సంసారిక్కు నల్ల రొంబ నమ్మ పటం నల్ల పటం ఇంద ఆవో చూడండి. ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడండి గైస్. నిజంగా లాభం మనకి లాభం ఈ సినిమా చూస్తే, చూడకపోతే మీ శాపం. ఎందుకండి మనకు వచ్చిన పాపం. మంచి సినిమా నిజంగా. ఒక వ్యవసాయం చేసుకున్న ఒక వ్యక్తి ఆయన చేతుల్లోంచి 10 రూపాయల నుంచి వెళ్తుంటే అది 50 రూపాయలు అవుతుంది. 40 రూపాయలు ఆ లాభం తినేది మధ్యవర్తులు మాత్రమే అనే ఒక మంచి పాయింట్తో ఆ లాభం అంతా ఎక్కడికి వెళ్తుంది ఏంటనే ఒక మంచి నాలెడ్జ్ అండి. ఈ సినిమా చూస్తే మంచి నాలెడ్జ్ వస్తుంది. నాకు కూడా నాలెడ్జ్ పెరిగింది నిజంగా. ఇలాంటి సినిమాలు యూత్ చూడాలి, యూత్ చూడాలి. మక్కల్ సెల్వన్ ఇలాంటి సినిమాని ఎంచుకున్నారంటే ఈ టైంలో నిజంగా గ్రేట్ అండి. మీకు సొసైటీ పట్ల ఉన్న అభిమానం మాకు తెలుస్తుంది. హాయ్ అన్న, ఇందాకనే చూసిన లాభం మూవీ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా రైతులకు సంబంధించిన మూవీ అనమాట. మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి ఇందులో. సో తప్పకుండా రైతులు వచ్చి చూడాల్సిన మూవీ ఇది. ఎందుకంటే రైతులకి మంచి మంచి పాయింట్స్ అంటే మీకు కూడా కొంచెం అర్థమయ్యేటట్టు ఉంటాయన్నమాట. సో నిజంగా చాలా అంటే చాలా బాగుంది మూవీ. అండ్ నాకైతే శృతి హాసన్ అండ్ జయపతి బాబు గారు నిజంగా హైలైట్ కనిపించారు. సో నిజంగా థియేటర్స్కి వచ్చి వాచ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ విజయ్ సేతుపతి మనం విలన్గానే చూసినాం మొన్న సినిమాలో, మాస్టర్ సినిమాలో. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ హీరోగా చూసిన నిజంగా మస్తు అనిపించింది. చాలా బాగుంది భయ్యా మూవీ అయితే. చూడండి థియేటర్స్కి వచ్చి. భయ్యా ఇప్పుడే లాభం సినిమా చూసి వచ్చాము. చాలా బాగుంది సినిమా. మంచి వాల్యూ ఉంది సినిమాలో. ఒక రైతుల కోసం ఎలాగా ఉండాలి అని చెప్పేసి ఒక నాయకుడుగా విజయ్ సేతుపతి చేసిన యాక్టింగ్ సూపర్, మైండ్ బ్లోయింగ్. అసలు ఈ సినిమాలో మెయిన్ ఏంటంటే రైతులు పండిస్తారు కానీ పండించిన దానికి వాళ్ళకి వాల్యూ ఉండదు. వాళ్ళు ఎంత వాళ్ళు పండించి ఏదో 2 రూపాయలకు అమ్మేస్తారు. ఆ 2 రూపాయలకు అమ్మిన దాన్ని కార్పొరేట్ వాళ్ళు 20 రూపాయలకి 200 దాకా ఎత్తుకెళ్ళిపోతే మధ్యలో అంతా ఎవరు తింటున్నాడు? ఆ తినేది రైతే తినాలా, ఆ లాభపడేది రైతే లాభపడాలా? ఇదే మెయిన్ కాన్సెప్ట్ సినిమాలో. చాలా బాగుంది సినిమాని. యాక్చువల్ చెప్పాలంటే ఇది ఓల్డ్ స్టోరీ, ఎప్పటి నుంచో ఉన్న స్టోరీ ఇది. కానీ దాన్ని చూపించడం కొత్తగా చూపించారు. చాలా బాగుంది. సాంగ్స్ 1-2 సాంగ్స్ ఉన్నాయి, బాగున్నాయి. హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం ఎక్కువ స్కోప్ లేదు, తక్కువ స్కోపే ఉంది. కానీ ఉన్నంతలో శృతి హాసన్ ఎక్సలెంటు. పోరాల సినిమా అందరూ చూడండి తప్పకుండా. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, యూత్ ఎస్పెషల్లీ రైతుల గురించి. అందరూ వచ్చి చూడండి, తప్పకుండా వచ్చి చూడండి. లాభం లాభం సినిమా. విజయ్ సేతుపతి యాక్షన్ అదిరిపోయింది. అంటే న్యాచురల్గా యాక్ట్ చేశాడు. స్టోరీ వరకు వచ్చి రూరల్ డెవలప్మెంట్ కోసం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అదే నరేట్ చేశారు, ఎగ్జిక్యూట్ చేశారు స్టోరీని. సాంగ్స్ బాగున్నాయి. శృతి హాసన్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. ఆ స్టోరీ మాత్రం ఒక సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనమాట. మిగతా అన్నీ బాగున్నాయి ఎలిమెంట్స్. అంటే టెక్నికల్గా ఎలా చాలా వరకు టెక్నికల్గా బాగా చూపించాడు అనమాట. అండ్ దెన్ చాలా నాలెడ్జ్ని కూడా మనం గెయిన్ చేయొచ్చు సినిమాని చూసిన తర్వాత. ఒక రైతు ఎలా నష్టపోతున్నాడు, తనకి నష్టం జరగకుండా హీరో చూసుకుంటాడు, ఇది లైన్ చాలా బాగా చూపించాడు. స్టోరీ స్క్రీన్ ప్లే కూడా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. లాభం లాభం సినిమా చూసిన చాలా రోజుల తర్వాత యూత్ చూడాలి. ఫస్ట్ యూత్ చూడాలి సినిమా. ఎందుకంటే గాలిగా తిరిగి ఎందుకు పోర్లేసుకుని తిరిగిన కంటే ఇలాంటి సినిమాకి వస్తే మీరు ఒక నేర్చుకుంటారు. ఆ రైతు ఎంత కష్టపడి పైకి వస్తాడో అది మీకు తెలుస్తుంది ఈ సినిమా చూస్తే. మీరు పోయి చూడలేరు కాబట్టి కనీసం ఈ సినిమాకి వచ్చాను చూసి నేర్చుకోండి. ఇంకోటి మొత్తం రైతు గురించి ఉంటుంది. మీరు ఎలా వాళ్ళు ఎలా కష్టపడతారు, ఎలా పైకి వస్తారు అనేది ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రైతు వాళ్ళు అంత కష్టపడుతున్నా వాళ్ళ కష్టం అనేది వృధా అయిపోతుంది. సో దాని గురించి ఈ సినిమా ఉంటుంది. కానీ డైరెక్షన్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. విజయ్ సేతుపతి యాక్టింగ్ ఇట్లున్నది. విజయ్ సేతుపతి అట్లున్న సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. కాకపోతే మంచిగా నేర్చుకోండి. డబ్బులు వేస్ట్ చేయకండి అబ్బాయి. తాగుడు ఎందుకు అసలు అవసరమా? నీ మంచి జా ఏదైనా పని చేసుకుంటే మనం మన పైసలు వస్తాయి. అది ఈ సినిమా వచ్చి నేర్చుకోండి. మీరు కూడా హ్యాపీగా ఉండాలా. బాయ్.